हाय फ्रेंड्स, वेलकम टू आईवीआर अकादमी। ई रोज न्यूज हेडलाइंस, जेएसपी स्टेजेस प्रोटेस्ट अगेंस्ट गार्बेज यूजर फी। चूडंडी, जनसेन पार्टी जेएसपी अंटे स्टेजेस अंटे चेपट्टिंदी। एं चेपट्टिंदी? प्रोटेस्ट निरसन चेपट्टिंदी अगेंस्ट व्यतिरेकंगा गार्बेज यूजर फी। चूडंडी, गार्बेज सेकरण अंटे चेत्त सेकरण मीद వినియోగదారుల నుంచి రుసుం వసూలు చేస్తుందని జనసేన పార్టీ నిరసన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే, మెంబర్ ఆఫ్ జనసేన పార్టీ స్టేజ్డ్ ఏ ప్రొటెస్ట్. మెంబర్స్ ఆఫ్ జనసేన పార్టీ అంటే జనసేనలో ఉండే సభ్యులు నిరసన చేపట్టారు. స్టేజ్డ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం నిరసన చేపట్టడం, ప్రొటెస్ట్ అంటే నిరసన, స్టేజ్డ్ అంటే చేపట్టింది. అగెనిస్ట్ వ్యతిరేకంగా యూజర్ చార్జెస్ అంటే వినియోగదారు నుంచి ఛార్జెస్ వసూలు చేస్తున్నందుకు. ఫర్ గార్బేజ్ కలెక్షన్ అంటే చెత్త సేకరణ కోసం వినియోగదారు నుంచి ఛార్జెస్ వసూలు చేస్తున్నందుకు. ఇక్కడ ఎట్ గాంధీ స్టాచ్యూ వద్ద, గాంధీ విగ్రహం వద్ద, స్టాచ్యూ అంటే విగ్రహం. నియర్ ద జీవీఎంసీ, నియర్ జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద. హియర్ ఆన్ మండే, సోమవారం నాడు. డిమాండింగ్ దట్, డిమాండ్ చేస్తున్నారు ఏమని? ద గవర్నమెంట్ స్టాప్ కలెక్టింగ్, ఏంటి ప్రభుత్వం సేకరించడం ఆపాలి. ఏమాపాలి? యూజర్ ఛార్జెస్, వినియోగదారుని ఛార్జెస్ ఇమ్మీడియట్లీ, తక్షణమే. దే అలెజ్డ్, వారు ఆరోపించారు. దట్ అని ఏమని ఆరోపించారు? ద జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ కలెక్టింగ్ దెమ్. చూడండి, బలవంతంగా సేకరిస్తుంది. వారి నుంచి ఏం సేకరిస్తుంది? బై డిడక్టింగ్ మనీ అంటే తగ్గిస్తుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద అకౌంట్స్ ఆఫ్ డ్వాక్రా మెంబర్స్ అండ్ పెన్షనర్స్, పింఛన్దారుల నుండి. పెన్షనర్స్ అంటే పింఛన్దారుల నుండి, మరియు డ్వాక్రా మెంబర్స్. డ్వాక్రా అంటే డిడబ్ల్యూసిఆర్ఏ, డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. డ్వాక్రా సభ్యుల నుంచి మరియు పింఛన్దారుల నుంచి బలవంతంగా వారి అకౌంట్స్ నుంచి, వారి ఖాతాల నుంచి డబ్బులు డిడక్ట్ చేస్తుంది, కట్ చేస్తున్నట్టు వారు ఆరోపించారు. ఈ విధంగా చిన్న చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది.